విశాఖ జిల్లా మునుబాక మండలం అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి దత్తత గ్రామం గణపర్తి గ్రామంలో వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అందరూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ దీపారాధన చేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా మహమ్మారిని అరికట్టవచ్చని, ఏప్రిల్ 14 వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి గురించి, మరి మన భారతదేశంలో ముఖ్యంగా మరి పారద్రోలే క్రమంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇంత సమర్థవంతంగా 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని ఇవాళ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎంత సంయమనంగా ఉన్నారో, అసలు ఎంత చక్కగా అమలవుతుందో అని చెప్పి ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని మెచ్చుకుంటున్నాయి. మరి ఇదే లాక్డౌన్ ఇంకా మన 14వ తారీఖు వరకు మన ప్రభుత్వం విధించింది కాబట్టి ప్రజలందరూ ఇదే సంయమాన్ని పాటిస్తారని చెప్పి మరి తెలియజేస్తూ, ఇవాళ నా దత్తత గ్రామం గణపతి గ్రామం, మరి మా ప్రజలందరూ కూడా, మా దత్తత గ్రామంలో గ్రామస్తులందరూ కూడా మరి సంయమాన్ని పాటించాలని, మరి ఈరోజు ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు రాత్రి 9 గంటలకి 9 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి, అంటే ఫ్రిడ్జ్లు ఏసీలు అలాంటివి ఉంటే మాత్రం ఆపాల్సిన అవసరం లేదు, కేవలం మామూలు మన కరెంటు దీపాలు మాత్రం ఆపి మీరు ఇంటి ముందుకొచ్చి చక్కగా మీరు చేతిలో ప్రమిద కానీ, లేకపోతే కొవ్వొత్తి కానీ, లేకపోతే టార్చ్ లైట్ కానీ, సెల్ ఫోన్లో ఉండే మరి లైట్ ఫోకస్ ఏదైనా సరే ఒక కాంతిని ప్రసరించేలాగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి వచ్చి మరి ఒక కాంతి మనకేంటంటే ఒక భవిష్యత్తు మీద ఒక ఆశాదీపం. మనం ఎప్పుడు కూడా మన భారతీయ సాంప్రదాయంలో మనం ఎప్పుడు కూడా జ్యోతిని మనం ఒక ఆశా దృక్పథంగా చూస్తాము. సో అటువంటి ఉజ్వల భవిష్యత్తు కోసం మన భారతదేశం తప్పనిసరిగా ఈ మహమ్మారి నుంచి మరి మనం తప్పనిసరిగా కోలుకుంటాము. ఇప్పటికే కూడా చాలా తక్కువ కేసులే నమోదైనవి. ప్రభుత్వం చాలా పటిష్టంగా మరి అన్ని భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు. దానికి ప్రజల నుండి వస్తున్న సహకారం కూడా చాలా మరువలేనిది. ఎప్పుడు కూడా ఇంత చక్కగా ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉన్నారు. మరి నియంత్రణని పాటించి మరి వాళ్ళ రాత్రి కార్యక్రమాన్ని కూడా చక్కగా అందరూ కూడా మనసులో భగవంతుని తలుచుకొని, తమ ఇష్ట దైవాన్ని తలుచుకొని, మరి మన భారతదేశం, మన రాష్ట్రం అన్నీ కూడా త్వరగా ఈ కరోనా నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి అందరూ కోరుకుంటారని నా తరఫున ఒక ప్రజాప్రతినిధిగా మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త, కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ, మరి అందరూ కూడా తమ విధి నిర్వహణలో, పోలీస్ శాఖ కానీ, మరి ఎంతమంది ఇబ్బందులు పడినా వాళ్ళు అంత కట్టుదిట్టంగా, అంత వాళ్ళు కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టడం కానీ, ట్రాఫిక్ని అరికట్టడంలో కానీ మరి చాలా సక్సెస్ఫుల్గా అందరూ చేస్తున్నారు. కాబట్టి అందరి సహకారంతో ఈ లాక్డౌన్ ఇంత విజయవంతమైంది. కాబట్టి మరి 14వ తారీఖు వరకు మరి ఇదే సంయమాన్ని పాటిస్తే మరి తప్పనిసరిగా మనం ఈ వ్యాధి నుంచి బయటపడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రాత్రి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. అందరూ మనస్ఫూర్తిగా 9 అయ్యేటప్పటికి వచ్చి 9 నిమిషాల పాటు చక్కగా వీధి దీపాలు అన్నీ కూడా మరి దీపకాంతులతో మన గడప ముందు మరి మనం అందరూ కూడా ఆరోగ్యలక్ష్మిని ఆహ్వానిద్దాము, కరోనాని పారద్రోలుదాము, మనందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు